హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంతపూర్ ట్రావెలర్. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ సిద్ధు. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ సుభాష్ రోడ్లో వెళ్తున్నాం. మనకి 10 o'clock ఫ్లవర్ బ్రిడ్జ్ కింద నుంచి కోట్ రోడ్ వెళ్ళడానికి అయితే వెహికల్స్ ప్రజెంట్ ఛాన్స్ అయితే లేదనమాట. ఇంకా వెహికల్స్ అన్నీ గుల్జర్పేట నుంచి కోట్ రోడ్కి అయితే వెళ్తున్నాయి. మనకి అటు సైడ్ ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయను వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి 10 o'clock దగ్గరలోనే ఒక ఆర్చ్ వస్తుందన్నమాట. అన్నీ ఇటు సైడే వెళ్తున్నాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు వెహికల్స్ అన్నీ ఈ ఆర్చ్ నుంచి కోట్ రోడ్కి అయితే వెళ్తున్నాయి. చూడండి, వెహికల్స్ అన్నీ ఇటు సైడే వెళ్తున్నాయి. ఈ ఏరియానంతా గుల్జర్పేట అంటారు. ఇక్కడ చూడండి, చాలా వెహికల్స్ ఇటు సైడే వస్తున్నాయి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి 10 o'clock నుంచి కోట్ రోడ్ వెళ్ళాలంటే ఈ గుల్జర్పేటలో నుంచే వెళ్ళాలన్నమాట. చూడండి, వెహికల్స్ అన్నీ ఇటు సైడే వస్తున్నాయి. ఇక్కడ రోడ్డు కూడా చాలా వెడల్పు చాలా తక్కువ ఉంది. చూడండి, వెహికల్స్ అన్నీ ఇటు సైడే వస్తున్నాయి. ఇక్కడ ముందర చూడండి, రైట్ సైడ్ వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఇక్కడ పక్కనే ఆకృతి షాపింగ్ మాల్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయడం వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, వెహికల్స్ అన్నీ ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, రోడ్స్ ఇంకా వెడల్పు చాలా తక్కువగా ఉందన్నమాట. కానీ వెహికల్స్ అన్నీ ఇటు సైడే వెళ్తున్నాయి. మనకి 10 o'clock బ్రిడ్జ్ దగ్గర కాంపోజిట్ గడ్డర్ సెట్ చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ 10 o'clock ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయినట్లే. మనకి 10 o'clock ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ట్రాఫిక్ సమస్య అయితే ఉండదన్నమాట. అలాగే మనకి అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో ఇంకా అది వేశారంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఎటువంటి ట్రాఫిక్ సమస్య అయితే ఉండదు. సో మనకి కొద్ది రోజులు మాత్రమే ఈ సమస్య తప్పదన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, రోడ్లు వెడల్పు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మనకి 4-wheelers ఎదురెదురుగా వచ్చాయంటే ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కోట్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది కోట్ రోడ్డు. మనం ఇప్పుడు 10 o'clock ఫైర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, రోడ్డు మధ్యలో డివైడర్ కూడా వేశారు. అలాగే ముందర స్ట్రీట్ లైట్ కోసం పెద్ద పిల్లర్ కూడా వేస్తారనమాట. ఇక్కడ చూడండి, ప్రజెంట్ రోడ్ అయితే ఎండ్ అయింది. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపేశారు. మనకి అటు సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వెహికల్ని పైకి అయితే ఎక్కిస్తున్నారు. కానీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెహికల్ అయితే రాలేకుండా ఉంది. అటు సైడ్ రోడ్డుకి ఇటు సైడ్ రోడ్డుకి 1 adugu డిస్టెన్స్ అయితే ఉంది. అందుకే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెహికల్స్ అనేది రాలేవు. సో మీరు ఇటు సైడ్ ఎవరు రాద్దండి. ఒకవేళ మీరు కోట్ రోడ్డుకి రావాలనుకుంటే, ఇందాక మీకు చూపించాను కదా ఆ రోడ్ అంటే, అయితే మీరు ఇటు సైడ్ అయితే రావచ్చు. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డే కాకుండా మరొక రోడ్డు కూడా ఉందన్నమాట, మ్యాక్స్ షోరూమ్ పక్కన. సో అటు సైడ్ కూడా వెహికల్స్ అనేది వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్స్ షోరూమ్ ఉంది కదా, దీని పక్కనే మరొక రోడ్డు ఉంది. ఇటువైపు నుంచి కూడా మనం 10 o'clock వైపు అయితే వెళ్ళచ్చు. ఈ వీడియోలో మీకు కొద్దివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.